అవినీతి కేసులో సాక్ష్యాలు ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెప్తాను ఒక నాలుగు మాటలు చెప్తాను ఆలోచన చేయమని మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతాను దురదృష్టం ఏమిటి అంటే దురదృష్టం ఏమిటి అంటే ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్ని దొంగతనాలు చేసినా ఎంతటి దోపిడీ చేసినా ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన పలుకుబడి కలిగిన తన దొంగలముఠా సభ్యులు ఉన్నారు కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు చట్టం ఎవరికైనా ఒకటే ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పులు చేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అని చెప్పి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వారే ఇంతకాలం లేరు ఇప్పుడు ఆ వాయిసులు గలంబిప్పుతా ఉన్నాయి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వాయిసులు గలంబిప్పుతా ఉన్నాయి ఈ గలం ఈ వాయిసులు గలంబిప్పే కొద్దీ జీర్ణించుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు ఈ దొంగలముట సభ్యులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు గురించి రెండు ప్రస్తావనలు మీ ముందర ఉంచుతాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు దొంగగా దొరికినా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగగా దొరికినా కూడా అడ్డంగా నిలువులా దొరికినా కూడా గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ ఏకంగా నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కూడా చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిసు చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వారు సర్టిఫికెట్లు ఇచ్చి నల్లధనంతో అడ్డగోలుగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ కూడా అర్థమైనా కూడా బాబు చేసినది అసలు నేరమే కాదని కానే కాదని వాదించడానికి 10 కోట్ల ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి ఆ దొంగతనాలలో వాటాదారులు 10 మంది వెంటనే రెడీ అయ్యారు కానీ 6 డజన్ ఎల్లో ఛానళ్ళు 2 ఎల్లో పత్రికలు రెడీగా నిలబడ్డారు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఈ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిలో ఏ ఒక్కరూ కూడా రెడీగా లేరు ఎందుకంటే బాబు దొంగతనాలలో వీళ్ళు కూడా వాటాదారులు కాబట్టి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతా ఉన్నాము
అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో ఉదాహరణ కూడా మీ అందరికీ కూడా చెప్తాను. మరో ఉదాహరణ, ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి, అంటే ఒక లేని కంపెనీని ఒక లేని కంపెనీని ఉన్నట్టుగా ఒక ఫేక్ అగ్రిమెంట్ ని సృష్టించి ప్రభుత్వ నిబంధనలన్నింటినీ కూడా సాక్షాత్తు చంద్రబాబే పక్కన పెట్టించిన, చివరికి ఆ కంపెనీయే ఆ సీమెన్స్ కంపెనీయే మాకు 371 కోట్ల రూపాయల డబ్బు ముట్టలేదని, ఆ అగ్రిమెంట్ తో మాకు ఎలాంటి సంబంధము లేదని లిఖితపూర్వకంగా ఇచ్చినా చెప్పిన సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కాదు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్కిల్ స్కామ్ లో 371 కోట్ల ఈ స్కామ్ లో ఆ ఫేక్ అగ్రిమెంట్ చేసిన ఆ దొంగలను ఇప్పటికే ఈడి అరెస్ట్ చేసిన. ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి దశ. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇంత సీనియర్ లీడర్ ఎవరికైతే 42 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ఒక విజనరీ లీడరో, ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారో తెలుగు రాష్ట్రాల్లో, ఎవరైతే ఐటీని భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు వారికే కాదు భారతదేశంలో ఉన్న యువకులకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారో, ఎవరైతే నీతి నిజాయితీగా రాత్రి పగలు చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకుని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు, అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. ఇది చాలా అన్యాయం. నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను. ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితే ఇలా ఉంటే సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలుగుతారండి? మీరే ఆలోచించండి. మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి, జాబ్లు ఎలా వస్తాయి? నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆయన తెచ్చింది అభివృద్ధి, ఆయన చేసింది సంక్షేమం, ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా శిక్షణ వచ్చేలాగా చూశారు, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా, సంక్షేమం చేయటం నేరమా? నేను అందరినీ అడుగుతున్నాను, ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా? ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థితి చూస్తూ ఉంటే యువతి యువకులకి జాబ్స్ లేవు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ని కూడా పాడు చేస్తున్నారు. నాకెంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే. ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగినా, ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే, మహిళలు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి, ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే, చాలామంది మహిళలే. ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ పీస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి ఎంత పని చేస్తుంటారు, ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తుంటారు మీరు ఆలోచించవచ్చు. అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారందరూ ఇంకా భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది
దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదములు అదొక వైపు అంటే ఇంకొక వైపు నేషనల్ లీడర్స్ కానివండి రీజనల్ పార్టీ లీడర్స్ కానివండి అందరూ ఇక్కడ జరిగే విధానాలు చూసి ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధానాలు చూసి వాళ్ళు బాధపడి వాటిని ఖండించి గవర్నమెంట్ ని ఖండించి ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ ని ఖండించి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా సపోర్ట్ చేసిన అందర్ని ప్రత్యేకంగా మహిళల్ని ఎవరకైతే పోలీసులు ఇబ్బంది కలిగించారో వాళ్ళందరూ నిన్న మన బెన్ సర్కిల్ లో కానివండి ఈ రోజు గుంటూరు లో కానివండి ఇక్కడ రాజమండ్రి లో కానివండి బయటికి వచ్చి ఆయన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అందరికి నా ధన్యవాదములు అదే కాకుండా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద విశ్వాసం నేను తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా త్వరలోనే బయటికి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్తారనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎలా అంటారండి నేను పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఈ రోజు ఎప్పుడులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మేము అంటారు వాళ్ళం ఎక్కడండి మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ ఉన్నారు నేషనల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంత విభేదాలు ఉన్నా కూడా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం జరిగింది మేము ఇందులో అందరి సపోర్ట్తో తప్పకుండా బయటకు వస్తాం త్వరలో బయటకు వస్తాము జస్టిస్ విల్ బి దేర్ ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు మీరేం రాజమండ్రిలో ఉన్నారు మీ బాబు ఒంటరిగా హైదరాబాద్లో ఉన్నారు ఈ మీ కుటుంబం ఇంత స్థాయి కుటుంబం ఇలా ఈ స్థితిలో ఉంటుందని మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మేము ఊహించుకోలేదండి ఇలా ఉంటుందని మా అత్తగారు ఎవరైతే ఇప్పుడు దాకా బయటికి రాలేదో పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదో ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు ఆవిడ మొత్తం మొట్టమొదటిసారి బయటకు వస్తున్నారు ఇక్కడ రాజమండ్రిలో